ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మెడికల్ కళాశాలలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒకేసారి 5 మెడికల్ కళాశాలను జాతికి అంకితం చేయనున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి రానున్నాయి. తొలి సంవత్సరం అడ్మిషన్లతో కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విజయనగరంలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మెడికల్ కళాశాలలను ప్రారంభోత్సవం చేసే విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మెడికల్ కళాశాలలతో గ్రామీణ ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. 2019 ఎన్నికల నాటి హామీలో భాగంగా ఇప్పటిదాకా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల లక్ష్యంగా కార్యరచన ప్రణాళికను అమలు చేస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 17 మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈరోజు పిల్లలు అడ్మిషన్స్ తీసుకుని డాక్టర్లుగా అడుగులు వేస్తా ఉన్నారు. నిజంగా ఈ మెడికల్ కాలేజెస్ నుంచి మీరు నేర్చుకునే ఈ చదువు ద్వారా, మీకు వచ్చే ఈ శిక్షణ ద్వారా, ఆ తర్వాత మీరు చేసే సేవ ద్వారా రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాలలో మీరందరూ కూడా ఇంకా మంచి పేరు తెచ్చుకొని గొప్ప డాక్టర్లుగా, గొప్ప మనుషులుగా, గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారని మనసారా కూడా ఆకాంక్షిస్తూ ఉన్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ టు అటైన్ దట్ కైండ్ ఆఫ్ ప్రాస్పెరిటీ. ఈరోజు 17 మెడికల్ కాలేజెస్కి సంబంధించిన పనులు ఏదైతే మనం మొదలుపెట్టామో, ఇందులో 5 మెడికల్ కాలేజెస్ విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, ఈ 5 చోట్ల మనం మొదలుపెట్టిన కార్యక్రమాలు వేగాన్ని అందుకొని ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కూడా ఈరోజు పిల్లలను తీసుకునే పరిస్థితులకి అడుగులు ముందుకు వేగంగా కూడా వేయగలుగుతా ఉన్నాం. ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ కార్యక్రమం, ఈ 17 మెడికల్ కాలేజెస్తో ఈ 5తో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజెస్ను మళ్ళీ అడ్మిషన్ స్థాయిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. దాని తర్వాత మళ్ళీ మరుసటి ఏడాది మరో 7 కాలేజెస్ కూడా అడ్మిషన్ స్థాయిలోకి వచ్చే